సైకో జగన్ ఈ మధ్యన పదే పదే ఒక మాట చెప్తున్నాడు, పేదవాళ్ళకి పెత్తందారి మధ్యన యుద్ధం అంటున్నారు. ఇది పేదవాళ్ళకి దోపిడీదారుల మధ్యన జరుగుతున్న యుద్ధం. టీడీపీ పేదవాళ్ళకి అండగా నిలబడితే దోపిడీదారుల పార్టీ వైకాపా పార్టీ. ఇది నేను చెప్తాం కాదు, మీ అందరికొని ఉదాహరణలు ఇస్తా. అసలు జగన్ అన్న వ్యక్తి పేదల పక్షాన నిలబడతాడా అని మీరే డిసైడ్ చేసుకోమని చెప్తున్నా. 2014 ముందల వృద్ధులకి చాలి చాలని 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. చంద్రన్న బీమా తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా పెళ్లి కానుక ఇచ్చింది ఎవరు? పండుగ కానుకలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఒకే సంతకంతో 50,000 కన్నా తక్కువ రుణాలు ఉన్న రైతులకి రుణమాఫీ చేసింది కూడా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మై డియర్ జగన్, నువ్వు చెడ్డీలేసుకుని తిరిగినప్పుడే భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేశారు, 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, పక్క గృహాలు ఇచ్చారు, జనతా వస్త్రాలు కూడా ఆనాడు అన్నా ఎన్టీఆర్ ఇచ్చారు. అంతేకాదు, నేనిప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అసలు పేదలకి జగన్ పీకిందేంటి, పొడిచిందేంటి?